క్లాం భరదరం విష్ణు సచివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం మహార్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే అగస్ట్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయనండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకుంటే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశులో వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం సింహ రాశి గురించి తెలుసుకుందాం అండి అంటే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మీ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ ఆగస్టు నెలలో ఇప్పుడు తెలుసుకుందాం మీ రాశిలోనే మేము రాశ్యాధిపతి ఉండడం బుధుడితో కలిసి ఉండడం వలన ఏమవుతుందంటే బుధాదిత్య యోగం కలిసి ఉంది అంతే కదండి అత్యంత యోగకారుడు అయినటువంటి ఫోర్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ లార్డ్ కుజుడు మీ రాశిలో ఉండడం వలన పవర్ ఎక్కువ ఉంటుంది మీరు మాటకి విలువ ఎక్కువ ఉంటుంది మీరు సంఘంలో చాలా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కొద్దిగా లగ్నాలు కూడా చూసుకుందాం మీ గోచార రీచ్ చూసుకుంటే మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతూ ఉంటాయి కొద్దిపాటి కోపము సొంత ఉంటుంది కానీ సంతోషం ఎక్కువ ఉంటుంది ప్రతి పని సక్సెస్ 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 ఉండనే ఉంటారు ఎందుకంటే రవి యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఉంటుందన్నమాట అంటే అంటే మీ ప్రతి పని కూడా సంతోషంగా ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఉంది ఇంకా ద్వితీయ భావంలో మీకు శుక్రుడు నిశ్చితలో ఉన్నాడు శుక్రుడు దశమాధిపతి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది కానీ ద్వితీయ స్థానం అని అంటే ఫైనాన్స్ ఫైనాన్స్ రంగంలో రవి బుద్ధులు కలిసి ఉండడం వలన అంటే మీకు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మీరు రవి బుద్ధులు కలిసి ఉంటారు కాబట్టి ఫైనాన్స్ విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఇరవై ఏడు నుంచి కూడా కుజుడు అంటే బుధుడు మీకు ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడికి నీచభంగార ఆయోగం చేయడం వలన ఇంకా అధికంగా ఫైనాన్స్ రావడానికి ధనం రావడానికి మీరు ప్రే ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంది అంతేకాదండి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా బాగుంటారు మీకు బంధు ప్రీతి బాగుంది వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు ఇంకో విషయం ఏంటంటే సినిమా గాయకులు కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటాయి అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి సినిమా రంగంలో అంటే టీవీ అండ్ గాయనే గాయకులు కాంటధ్వని బాగుంటుంది వాళ్ళకి అవకాశాలు బాగుంటాయి ఇంకా ఫోర్త్ భావం వస్తే చూస్తే ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి అద్భుతంగా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ రంగం అంటే కుజుడు తరఫు భావాన్ని చూసుకోవడం అంటే కుజుడి ఫోర్త్ భావాన్ని చూసుకోవడం వలన ఫోర్త్ భావంలో కూడా కేతువు ఉచ్చస్థితులు ఉండడం వలన ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ విషయంలో విద్య విషయంలో అద్భుతంగా రాణిస్తారు కొంతమంది మదర్కి కూడా అండి మీ తల్లిగారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉందండి చాలామంది ఉన్నారు భూములు కొనుగోలు చేస్తారు ఎందుకంటే మేము మీ లగ్నాలు కూడా చూసుకుందాం మేము మీ లగ్నాలు రాసులు కూడా చూ రా లగ్నాపతి లగ్నాధపతి ఎక్కడుంటే ఇంకా చూసుకోవచ్చు భూములు కొనుగోలు చేయడంలో ప్రత్యేకత ఉంది ఎందుకంటే కుజుడుతర భవన్ ఫోర్ థౌసండ్ చూడటం వల్ల ఇంకా పంచమభావం వద్దాం పంచమాధిపతి గురుడే అద్భుతంగా మీకు బాగున్నాడు అంటే ఎక్కడున్నాడు సత్వం భావనం బాగున్నాడు అంటే మీకు పుత్రిక సంతాన యోగము పుత్ర సంతాన యోగము సంతాన యోగం బాగుంది సంతానం లేని వాళ్ళు కూడా సంతానం ఇచ్చి తీరుతాడు సంతానం వాళ్ళకి అభివృద్ధి పరంగా పదంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా ఆరో భావానికి వస్తే శని శని రిట్రాగన్ ఉన్నాడు అద్భుతమైన బలంగా ఉన్నాడు మీ రాశికి అత్యంత యోగకారుడు కాదు అయినప్పటికీ కూడా ఆరో భావాధిపతి ఆరో భావంలో స్ట్రాంగ్గా ఉండడం వలన దీన్ని హర్షయోగం అంటాం అండి హర్షయోగంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా అద్భుతంగా ఉంటారు అంటే మీకు శత్రు భయం లేదు శత్రువులు కూడా మీకు మిత్రులే తీరుతారు ఆరోభావం బాగుంటే మినిస్టర్స్ కూడా పద పదవులు వస్తాయండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా కలుగుతుంది ఆరోభావం స్ట్రాంగ్గా ఉంది శని మీకు లేట్ చేస్తాడమ్మా కానీ ఇచ్చి తీరుతాడు మీ మేనమాములు కూడా అద్భుతంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తుల్లోనూ బ్రహ్మాండంగా ఉండడానికి చాలా బాగుంది ఆరోభావం చాలా పర్ఫెక్ట్ అంతేకాదండి మీరు లోన్స్ తీసుకున్నా కూడా త్వరగా తీర్చడానికి అవకాశం ఉంది దీర్ఘకాలిక రోగాలు అనేవి తక్కువ అంతేకాకుండా మీకు శత్రు భయం అనేదే లేదు శత్రువులు కూడా మిత్రులై తీరుతారు ఇంకా శత్రువు ద్వారా కూడా శత్రువుల ద్వారా కూడా మీకు ధన ధనాదాయం కలగబోతోంది అంతేకాదండి సప్తమ భావంలో గురుడు ఉండడం వలన ఈ నెలలో శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు కుదరడము పెళ్ళిళ్ళు అవడము శుభకార్యాలు బంధువులతో మీ ఇల్లు అంతా కళకళలాడము జరగబోతోంది శ్రావణ మాసంలో అంటే శ్రావణ మాసం పదహారు తారీఖు నుంచి అద్భుతమైన యోగం గురుడు అద్భుతంగా రాణించి తీరతాడు అంటే మీరు రాశిని చూస్తాడు కదా పవర్ఫుల్గా ఉన్న గురుడు అయిన గురుడు బలంగా ఉన్నాడు మీరు రాశిని చూస్తాడు కాబట్టి పెళ్లి సంబంధం కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు అవి తీరుతాయి ఇంకోటండి భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది ఆనందంగా ఉంటారు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అదృష్టం తోడవుతూ ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా చాలామంది ఉన్నారు శ్రావణ మాసంలో సక్సెస్ఫుల్గా ఉంటారు అద్భుతంగా రాణిస్తారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ లగ్నాలు కూడా చూసుకుందాం మీ 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 ఊళ్ళో ఉన్న వాళ్ళని పండితులు చూపించుకోండి ఆ లగ్నాలు మీ యొక్క రా జరుగుతున్న దశలు ఇవన్నీ కూడా చూసుకొని గోచారం కూడా చూసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా అష్టమాధిపతి చూద్దాం అష్టమాధిపతి అయినటువంటి గురుడే బ్రహ్మాండంగా మీకు బాగున్నాడు కాబట్టి మీకు దోషం లేదు అంటే అనారోగ్య సమస్యలు అనేవి తల ఎత్తవు తల ఎత్తున కూడా ఎలా చేయాలో మీకు బాగా తెలుసు అద్భుతంగా రాణించి తీరుతారు తలమంగా వచ్చే ధనం మాత్రం మీకు ఉందండి తల అంటే అది అను అనుకోరు ధనం వస్తూ ఉంటుంది ఇంకా భావం వద్దాం నైన్త్ భావవాధిపతి కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు అంటే ఏంటంటే కుజుడు కొంత బుధుడుతో రవి బుధులతో కలిసి మీకు సింహరాశిలో ఉండడం వల్ల యోగం అంటే ఏంటంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే దే ఫారిన్ కంట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి లాయర్స్కి న్యాయమూర్తులకి ప్రొఫెసర్స్కి అలాగే అందరికి కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రొఫెషనల్గా డెవలప్మెంట్ అవుతారు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో అద్భుతంగా అద్భుతంగా రాణించి తీరుతారు ఫారిన్ యోగం కూడా ఉంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు హైర్ ఎడ్యుకేషన్ కోసం కూడా అందరూ వెళ్తారు అంతేకాని బిజినెస్ పీపుల్ అంటే ఐరన్ను స్టీలు కోలు అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్లో వాళ్ళకి అనేక రకాల అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గోచార రీచ్ చాలా బాగుంది ఇంకా లగ్నాలు చూసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది దశమస్థానం కదా దశమంలో రాహు అత్యంత యోగకారకుడు స్థితిలో ఉన్నాడు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో మంచి ప్రమోషన్స్ రావడం అభివృద్ధి కలగడం ధన ధనం పెరగడం మీకు మా మీ మాటకి విలువ పెరగడం మీ పెద్దవాళ్ళని మిమ్మల్ని ఆశీర్వదించడం పెద్దవాళ్ళని బాసులు అంటే మీరే బాసు మీద వాళ్ళు కూడా బా వాళ్ళని చూడడం అద్భుతంగా రాణించి తీరుతారు అంటే కొత్త కొత్త ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ముఖ్యంగా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కూడా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు మగవాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఆడవాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు కష్టపడండి కష్టపడితే ఇది రాదు మనం కష్టపడి న్యాయంగా ఉండండి ధర్మంగా ఉంటే ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా అండి ఈ సింహరాశి వాళ్ళకి లగ్నం కూడా చూసుకున్న సింహ లగ్నం అయినా సింహరాశి వాళ్ళకు కూడా దశమస్థానంలో రాహు ఉంటే క్షేత్ర దర్శనము జరగబోతుంది అంటే కాశీ క్షేత్రంలో శివుడి యొక్క దర్శనం జరగబోతుంది గంగా స్థానం ఇవన్నీ ఉంటాయి కదా శివుడి యొక్క ఆడిన కలగబోతుంది కలగబోతుంది అంటే మీరు కాశీ క్షేత్రంలో అడుగుపెట్టే అదృష్టం కలగబోతోంది ఇంకా లాభస్థానానికి వద్దాం లాభాధిపతి అంటే బుధుడే మీకు బుధాదిత్య యోగా ఉండడం పది ఇరవై ఏడో తరగతుల తర్వాత కూడా నీచభంగ రాజయోగం అవ్వడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు భాగ్య రాజ్య లాభాధిపతులు సూ సూపర్గా ఉన్నారు మీరు కష్టపడండి కష్టపడితే ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గానే ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీ శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ కూడా శ్రావణ శుక్రవారాలు కూడా చేసుకోబోతున్నారు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ శుక్రవారం పూట మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని సరస్వతీదేవి కూడా ఉండాలని ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా మీ వాళ్ళందరూ మీతో సహా ఉద్యోగాలనూ వ్యాపారాల్లోనూ అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాదండి మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని పూజిస్తే అద్భుతంగా రాణిస్తారు అలాగే మీరు మీ గ్రామ దేవత కానీ ఒక తుల పూజిస్తున్నా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది సో అన్ని విధాలుగా మీ సింహరాశి వాళ్ళకి ఈ నెల మతం బ్రహ్మాండంగా ఉంది మీరు సంపూర్ణ ఆరోగ్యం ఆరోగ్యంతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని విషయాలను సక్సెస్ఫుల్గా ఉంటారని ఉండాలని కూడా కోరుకుంటున్నాను